నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఏడిహెచ్డికి కన్వెన్షనల్ ట్రీట్మెంట్ అనేది ఉందా సార్? సో ఏడిహెచ్డికి కన్వెన్షనల్ ట్రీట్మెంట్ అంటే, మనము ఏడిహెచ్డి ఉందని డౌట్ వచ్చింది అనుకోండి, మనం ఒక సైకియాట్రిస్ట్ దగ్గరకో, లేకపోతే ఒక కార్పొరేట్ హాస్పిటల్ దగ్గరకో, లేకపోతే ఇంటి దగ్గర ఉన్న పీడియాట్రిషియన్ దగ్గరకో, అంటే లోకల్గా ఎవరినన్నా డాక్టర్ చూపించడాన్ని కన్వెన్షనల్ ట్రీట్మెంట్ అంటారు. దీన్ని ఇంగ్లీష్ మెడిసిన్ అంటారు, లేకపోతే వెస్ట్రన్ మెడిసిన్ అని డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్తో చెప్తారనమాట. సో వీళ్ళకు అసలు ఏడిహెచ్డిలో మనం మెయిన్గా చూసే ప్రాబ్లం ఏంటంటే లో డోపమైన్ హైపోథసిస్ వీళ్ళలో. సో వీళ్ళకి బేసిక్గా ఏంటంటే బ్రెయిన్లో మనకు కొన్ని పార్ట్స్ ఉంటాయి. మనకు కాళ్ళు చేతులు ఎలా ఉంటాయో బ్రెయిన్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయన్నమాట. ఓకే. సో ఈ డిఫరెంట్ డిఫరెంట్ పార్ట్స్ని కనెక్ట్ చేస్తూ కొన్ని నర్వ్స్ ఉంటాయన్నమాట. సో దాన్ని న్యూరల్ సర్క్యూట్స్ అంటాం, న్యూరో మాడ్యులేటర్స్ అంటాం అన్నమాట. న్యూరో మాడ్యులేటర్స్ అంటే ఈ ఏవైతే ఈ సర్క్యూట్స్ ఉన్నాయో వీటిని మెయింటైన్ చేసే కెమికల్స్, న్యూరో కెమికల్స్ని మనము న్యూరో మాడ్యులేటర్స్ అంటాం. సో డోపమైన్ అనేది మనకు ఒక న్యూరో మాడ్యులేటర్ ఆర్ హార్మోన్ అంటాం, ఒక హార్మోన్ లాగా కూడా పనిచేస్తుంది. సో ఈ ఏడిహెచ్డి వాళ్ళలో ఏమవుతుందంటే ఈ డోపమైన్ అనేది తగ్గిపోతుంది. ఓకే. సో ఈ డోపమైన్ పెంచడానికి మెడిసిన్స్ ఇవ్వాలి. సో డోపమైన్ని పెంచే మెడిసిన్స్ ఏ ఉన్నాయి అంటే, మెయిన్గా కార్బోహైడ్రేట్, ఎక్కువ కార్బోహైడ్రేట్ తిన్నా డోపమైన్ పెరుగుతుంది. అంటే అడిక్షన్కి కాజ్ అయ్యేవి మనము సినిమాల్లో చూస్తూ ఉంటాము. సో కొకైన్ అంటారు, ఎల్ఎస్డి అంటారు, స్పీడ్ అంటారు. సో ఇవన్నీ స్ట్రీట్ డ్రగ్స్. అంటే ఇవన్నీ వీళ్ళలో ఏం చేస్తాయంటే డోపమైన్ లెవెల్స్ని పెంచుతాయి. ఓకే. సో అటువంటి డ్రగ్సే వీళ్ళు ఇస్తారనమాట. సో ఏవైతే మనం కొకైన్, ఎల్ఎస్డి, బ్రౌన్ షుగర్ అని ఏవైతే అంటామో అదే డ్రగ్స్ని వీళ్ళు క్యాప్సూల్లో పెట్టి ఇస్తారు. ఓకే. దానివల్ల నష్టం ఏంటి, అడిక్షన్ అయిపోతారు. సో అవి లేకుంటే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ లో డోపమైన్, ఈ లో డోపమైన్ ఉండడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఈ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయలేదనుకోండి, అవుట్ ఆఫ్ 10 పాయింట్స్లో మీకు డోపమైన్ అనేది 5 పాయింట్స్లో ఉంది. ఓకే. నార్మల్గా 7 పాయింట్స్ ఉంటే హెల్దీ, కానీ వీళ్ళలో 5 పాయింట్స్ ఉంది, అందుకే ఈ ఏడిహెచ్డి వచ్చింది. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ మెడిసిన్ వల్ల ఈ 7 పాయింట్స్ నుంచి కాకుండా 10 పాయింట్స్కి తీసుకెళ్తారు. 10 పాయింట్స్కి తీసుకెళ్ళినప్పుడు ఏంటంటే ఆల్రెడీ బాడీ 5 పాయింట్స్ సింథసిస్ చేస్తుంటుంది. ఆల్రెడీ నాకు బయట నుంచి డోపమైన్ వస్తుంది, నేను ఎందుకు సింథసిస్ చేయాలి ఇది కూడా అని ఆ 5 కంటే తక్కువ సింథసిస్ చేస్తుంది. అంటే బాడీకి డోపమైన్ సింథసిస్ చేసే న్యాచురల్ ఎబిలిటీని తగ్గిస్తుంది. అప్పుడు ఏం చేస్తారంటే పర్మనెంట్గా వీళ్ళు ఆ డ్రగ్స్కి అలవాటు పడిపోతారు. సో అది మెయిన్గా మనం చూసే ప్రాబ్లం కన్వెన్షనల్ ట్రీట్మెంట్లో. సో డోపమైనే కాదు, డోపమైన్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఒక మనిషికి ఏదన్నా సాధించాలనే ఒక పట్టుదల ఉండాలన్నా, లేకపోతే రివార్డ్ పాత్వే అంటాం అనమాట. సో మనం ఏదన్నా మీరు యాంకరింగ్ చేస్తున్నారు, ఎందుకు యాంకరింగ్ చేస్తున్నారు, యాంకరింగ్ చేస్తే మీకు ఒక హ్యాపీనెస్ వస్తుంది. సో దాన్ని రివార్డ్ అంటాం అనమాట. ఆ హ్యాపీనెస్ ఎక్కడి నుంచి వస్తుందంటే మీకు యాంకరింగ్ చేసిన తర్వాత డోపమైన్ రిలీజ్ అవుతుంది. సో యూ విల్ బి ఇంట్రెస్టెడ్ ఇన్ డూయింగ్ దిస్ వర్క్. కొంతమందికి యాక్టింగ్ చేస్తే డోపమైన్ వస్తుంది, సో వాళ్ళు యాక్టర్లు కావాలనుకుంటారు. కొంతమందికి స్పోర్ట్స్ ఆడితే డోపమైన్ వస్తుంది, వాళ్ళు స్పోర్ట్స్లో ఎక్సెల్ కావాలనుకుంటారు. అదేవిధంగా మనం ఆర్టిఫిషియల్గా ఎప్పుడైతే డోపమైన్ ఇస్తామో, సో వీళ్ళకి ఇంట్రెస్ట్ పోతుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు యాంకరింగ్ చేస్తే డోపమైన్ 7 పాయింట్స్కి వచ్చింది అనుకోండి. సో మీరు ఏదైనా డ్రగ్ తీసుకున్నారు, డోపమైన్ అనేది మీకు 10 పాయింట్స్కి వెళ్తుంది. అంటే మీకు ఈ 7 పాయింట్స్లో ఉన్న ప్లెజర్ ఉండదు అప్పుడు. సో మీరు ఏదైతే 10 పాయింట్స్కు చూస్తారో అదే చేస్తారు. 10 పాయింట్స్ ఎప్పుడు వస్తుంది, వీళ్ళకి ఆ డ్రగ్ తీసుకుంటేనే వస్తుంది. సో అలా ఫైనల్గా ఏమవుతుందంటే వీళ్ళ జీవితంలో నార్మల్ వాటికి నార్మల్ పని ఏదైతే ఉంటుందో, నార్మల్ ప్లెజర్ ఇచ్చే పని ఏదైతే ఉంటుందో అవి చేయకుండా ఈ మెడిసిన్స్కి లేకపోతే ఈ డ్రగ్స్కి కంప్లీట్గా అలవాటు పడిపోతారు. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఇటువంటి ఎల్ఎస్డి కానీ స్ట్రీట్ డ్రగ్స్ కానీ ఏమి ఉండవు, దానిలోనే కొంచెం ఆ ఫార్ములాస్ మార్చి కొంచెం ఫార్మాసిటికల్ డోసెస్లో ఇస్తారనమాట. సో అడిక్షన్ ఫార్మింగ్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ కంపేర్డ్ టు హోమియోపతి. హోమియోపతిలో దీన్ని ఎలా చేయొచ్చు అంటే ఇటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. అంటే సో మన బాడీలో నార్మల్ పర్సన్కి డోపమైన్ అనేది 7 ఉంటుంది, సో లో డోపమైన్ వాళ్ళకి 5 ఉంటుంది. అంటే ఇది బాడీలోనే చేంజ్. హోమియోపతి మెడిసిన్స్ ఎలా ఉంటాయంటే న్యాచురల్గానే మీ బాడీని స్టిమ్యులేట్ చేసి, బయట నుంచి లేకుండా, బయట నుంచి డ్రగ్స్ ఇవ్వకుండా మీ బాడీ కెపాసిటీనే డోపమైన్ని స్టిమ్యులేట్ చేసి డోపమైన్ని పెంచి సో మీకు ఏడిహెచ్డి తగ్గిస్తుంది అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు,
తర్వాత ఆ మందుల పైన కంపల్సరీ డిపెండెన్సీ ఉండదు, ఆ మందులు లేకపోతే ఉండలేను అన్న ఆ డిపెండెన్సీ ఉండదు. సో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, సో మనం హోమియోపతి ట్రీట్మెంట్ ఇస్తే అంటే అది సర్టైన్ ఏజ్లో ఉంటుంది అన్నమాట. ఈ సర్టైన్ ఏజ్లో మనము ఇంతకాలం ఇస్తే సో వాళ్ళకి దే విల్ ఫీల్ బెటర్, కంప్లీట్గా రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఏడిహెచ్డి నుంచి. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అండి.